రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombay 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. లోని శుక్రవారం ఉదయం కరోనా పాజిటివ్ వచ్చినందువలన ప్రజలు ఎవరికి వారే స్వచ్ఛందంగా రహదారికి అడ్డం వేస్తూ వాళ్ళ విధుల్లో నుంచి మెయిన్ రోడ్డు కలిసే చిన్న చిన్న రహదారులను బ్లాక్ చేస్తున్నారు. ఎటువంటి వాహనాలు టౌన్ లోకి అలవలేదు. ఆటో కానీ కారు కానీ టూ వీలర్ కానీ బస్సు కానీ లారీలు కానీ ఏ వెహికల్లు అలవలేవు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం డిఎస్పీ ఆఫీస్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలను రంజాన్ పండుగ ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోవాలని డిఎస్పీ వెంకటరమణ గారు సూచించారు. ముస్లిం ఎల్ఎస్ అందరూ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 25వ తేదీ రంజాన్ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రార్థనల కోసం అని చెప్పేసి కలుస్తారనే ఉద్దేశంతో, అదేవిధంగా కౌస్ లాటరీని జరుపుకునే ఉద్దేశంతో అందరిని పిలిచి మాట్లాడడం జరిగింది. టౌన్లో ఎక్కడ కూడా కౌస్ లాటరీని జరగకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ రిలీజియస్ గ్యాదరింగ్ కూడా ఎక్కడ ఉండకుండా ప్రార్థనలన్నీ కూడా ఇంట్లోనే చేసుకోవాల్సిందిగా అందరూ కూడా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దీనికి అందరూ కూడా పెద్దలు ఒక్కొని పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడ లేకుండా చూసుకుంటామని చెప్పేసి ఆమె కూడా చెప్పింది. అంటే సార్, ఇప్పుడు మసీదుల్లో కూడా ప్రార్థన లేవు, రిలీజియస్ గ్యాదరింగ్స్ లేదు. ఇప్పుడు ఏదైతే కరోనా వైరస్ గురించి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో గవర్నమెంట్ రూల్స్ అన్ని కూడా అదే ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సుధాకర్ ను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని టీడీపీ డిమాండ్. ప్రభుత్వం దాష్టికానికి గురైన వైద్యుడు సుధాకర్ ను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అనంతరం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడుతో పాటు నియోజకవర్గంలోని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ ఈ విషయంలో అనుచితంగా ప్రవర్తించిన వారిని వెంటనే సస్పెండ్ చేసి వైద్యుణ్ణి వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరు సుబ్రాయుడు కొల్లాపురి అంతా అటుపోయి మనం పోతే పోటదులే అందరూ ఈడు కూడా అవకాశం మీరండి మాట్లాడారు. జై తెలుగుదేశం.
జయ తెలుగుదేశం. మీరు పోతారండి, మీరు పోతే బాగుండదు. అందరు పోయిందా? మనం పోతే బాగుంటుంది. అవకాశం మీరండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మరపైకి రా, మరపా, మరపై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కొంచెం అడ్డందేనా, కొంచెం బతుకున్నాయి. రాక్షస పాలన జరుగుతున్నది అన్నదానికి డాక్టర్ సుధాకర్ గారి పైన జరిగిన దాడే నిదర్శనము. ఎందుకంటే రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కులను, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వం హైకోర్టులో అనేకమైనటువంటి వ్యతిరేక తీర్పులు పొందుతున్నప్పటికీ ఈ ప్రభుత్వాది నేతల్లో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చలనం లేకుండా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాది నేతలకి ఖచ్చితంగా చలనం కలిగించాలంటే అది దళితులతోనే సాధ్యమవుతుంది. నాడు అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాసే అధికారము ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భారతదేశం యొక్క రాజ్యాంగం ఎంత దృఢమైనదో ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి. ఈరోజు అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎంత నీచ బుద్ధి అంటే మేధావైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిపైనే దాడి చేయడం అంటే ఇంకా మామూలు మనుషులనైతే ఏ విధంగా హింసిస్తారో. అతని యొక్క ఫ్యాక్షన్ స్వభావానికి, అతని యొక్క ఫ్యూడల్ స్వభావానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఆయన బైబిల్ని ఏ విధంగా నమ్ముతాడో అదేవిధంగా యేసుక్రీస్తు కూడా అహింసనే ప్రోత్సహించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా యేసుక్రీస్తు, అల్లాను, ఈ ముక్కోటి దేవతలందరికీ కూడా అతనికి మంచి బుద్ధి ప్రసాదించి, లేదంటే వాళ్ళ నాన్న కాలగర్భంలో ఏ విధంగా కనపడకుండా పోయాడో అటువంటి రోజులు ప్రకృతి అతనికి కల్పిస్తుందని చెప్పుకుంటూ ఖచ్చితంగా జగన్ ఇప్పటి నుంచి అయినా మారతాడని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉన్మాది ప్రభుత్వం దుశ్చేష్టలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో మేమంతా పనిచేస్తున్నాం. అన్ని వర్గాల మీద దాడులు చేసే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వమే తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తోంది. ఒక దళిత డాక్టర్ సుధాకరు విశిష్ట సేవలు అందించినటువంటి అతను భారతదేశంలో ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ఈరోజు ప్రజలు రచిస్తున్నటువంటి తరుణం మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్లు పెట్టి వాళ్ళ మీద పూలవర్షం కురిపించిన సంఘటన మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక డాక్టర్ పట్ల పశువు కంటే హీనంగా నడి బజార్లో కొట్టిన సంఘటన చూసాం. దానికి ఏ యూనియన్లు కానీ ప్రజా సంఘాలు కానీ నోరు జగన్మోహన్ రెడ్డి గారి భయానికి భయపడి నోరు మీద పడినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ దాన్ని బాధ్యతగా తీసుకొని దళితులను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పాత్రగా చంద్రబాబు నాయుడు గారి మీద మా మీద అంతా ఉంది. కాబట్టి దళితులకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సుమోటోగా ఒక కేసును తీసుకొని ఆసుపత్రికి వెళ్ళి, పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి ఆ కోర్టును హైకోర్టులో వేయడం జరిగింది. దాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో
పనిచేస్తున్నటువంటి సంస్థలపైన నమ్మకం లేదు అనే ఉద్దేశంతో కోర్టు గ్రహించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థనను మన్నించి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం శుభ పరిణామం ఈ రోజు రాష్ట్రంలో ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ అన్ని యంత్రాంగాలను కాదనే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం ఈ రాష్ట్రంలో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయి అనే దానికి ఒక నిదర్శనం ఈ రోజు దళిత లుమైత దళితుల మీద జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దళితుల పక్షాన తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని అండదండలు ప్రజాస్వామ్యబద్ధంగా సహాయ సహకారాలు అందిస్తాం. మొన్ననే మనం దళితుల సుధాకర్ పైన జరిగిన దాడికి ఇక్కడికే వచ్చి అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మొద్దు ప్రభుత్వానికి చెప్పినా వినపడదనే ఉద్దేశంతో రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే ఒక 4-5 రోజుల వ్యవధిలోనే హైకోర్టే స్వయంగా ఈ ప్రభుత్వంతో న్యాయం జరగదు అతనికి అనే ఉద్దేశంతో సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం ఆ కేసు చాలా అభినందనీయం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి తప్పును ఎదిరించే క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి అజెండాతో తెలుగుదేశం జెండాతో అందరికీ రక్షణగా మేము ప్రతిపక్ష పాత్రగా పోషించబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం. దళితుల మీద జరిగినటువంటి దాడిని ఇది విజయంగా మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మార్చుకొని అందరి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గీతాల శ్రీను విజయానికి తొలి వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం గ్రామంలో నూకలమ్మ గుడి ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీతాల శ్రీను విలేకరులకు కరోనా కారణంగా లాక్డౌన్ నిమిత్తం 25 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సుమారుగా 35 మందికి ఇచ్చారు. కాకినాడ రూరల్ మండలం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిపాలనా వ్యవస్థ ఈ రోజుకి సంవత్సరమైన సందర్భంగా కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ అయినా సరే మీడియా వారు తమ వృత్తిని చాలా చక్కగా సామాజిక దూరం పాటిస్తూ ఆర్నిసలు కష్టపడి పనిచేయడం ఒకటే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ సేవకు మెచ్చి వారి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్త ఒక సైనికుల్లో పనిచేసి ప్రభుత్వాన్ని సాధించడం జరిగింది. కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా మంత్రివర్యులు ప్రసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు మేము జిల్లా వారీగా మీటింగ్లు వేసుకుని పనిచేయటం జరిగింది. దాని మీద 19 సీట్లకి కూడా 14 సీట్లు సాధించుకుని మా మంత్రివర్యులు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా కృషి వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు కన్నబాబు గారికి మంత్రివర్గం ఇవ్వాలన్న ఆలోచనతో మంత్రివర్గం ఇచ్చారు. చాలా నిష్టగా అగురాత్రులు కూడా పనిచేస్తూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. వ్యవసాయాలకి ఏ రకమైన ఇబ్బంది కూడా లేకుండా చేయడం జరిగింది. అందులో ఒక భాగంగానే నాకు కూడా కాకినాడ రూరల్ మండలం నుంచి మార్కెట్ హెడ్ చైర్మన్గా ఈరోజు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. మొత్తం 13 జిల్లాలో కూడాని అందులో పేదవాళ్ళకి అన్ని రకాల చేతివృత్తులు చేసుకున్న వాళ్ళకి కూడా అన్ని రకాలుగా మాకు తోసిన సహాయం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దీంట్లో ఒక భాగంగా పత్రికామిత్రులు అందరూ కూడా చాలా కృషి చేశారు. ప్రతి ఒక్కరిని కూడా అనువు ఉంటూ వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికామిత్రుల ద్వారా వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. అందుకు దాంట్లో ఉద్దేశించి పత్రికామిత్రులందరికీ కూడా మా వంతు సాయం చేయాలన్న ఆలోచనతో ఈవేళ కొంతమంది పత్రికామిత్రులకి కొద్దిగా రైస్, అదేవిధంగా కిరాణా సామాన్లు, కాయగూరలు కూడా ఇవ్వటం జరుగుతుంది. యావన మంది ప్రజానీకం అంతా కూడా కొంత బాగున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి సోషల్ మీడియా వాళ్ళని కాట కాకుండా పత్రికామిత్రుల్ని వాదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ సంవత్సరం అయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు చేసి వృద్ధులకు స్థానం
స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు పండ్లు రొట్టె అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి వైట్ల కిషోర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ 90% పూర్తి చేశారని, ఇవ్వని హామీలను కూడా 40% నెరవేర్చారని చెప్పారు. పార్టీ మండల అధ్యక్షురాలు మామిడిశెట్టి కృష్ణవేణి గారు మాట్లాడుతూ పార్టీని విజయపదంలో నడిపించిన ప్రతి కార్యకర్తకు నాయకులకు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ పేద ప్రజల కోసం జగన్ అన్న 2 అడుగులు ముందుకు వేసి అమ్మఒడి వసతి దీవెన రైతు భరోసా నేతన్న హస్తం కాపు నేస్తం విద్యా దీవెన వాహన మిత్ర అనేకమైన కార్యక్రమాలు 1 సంవత్సరంలోనే విజయవంతంగా చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కొడవర్తి వెంకన్నబాబు, మండల కార్యదర్శి కోట వెంకటేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కామన హరిబాబు, కేతా రామకృష్ణ, తప్పెట్ల వెంకట్రావు, షేక్ ఖాసిం, దేవస్థానం చైర్మన్ కొడవర్తి కృష్ణకుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరిగల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కారణంగా ప్రథమ వార్షికోత్సవంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేనిఫెస్టోలో ఏ అయితే హామీలు ఇచ్చాడో అవి 90% నెరవేర్చారు. ఇంకా ఇవ్వని హామీలు కూడా 40% హామీలు కొత్తగా చేర్చి నెరవేర్చడం జరిగింది. ప్రతి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం సంపూర్తి చేసుకొని ఈరోజు ఫస్ట్ బర్త్డే జరిపించుకుంటున్నాం మనం. మరి మన యువ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు అధికారం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. అంటే కష్టపడి మరి పనిచేసి పార్టీని గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చిన్న వయసు ఆయన ఏం చేస్తాడని చాలామంది మరి డైవర్ట్ చేయాలని చూశారు. కానీ 40 ఏళ్ల వయసుకి 40 ఏళ్ల అనుభవానికి జరుగుతున్న అంతర్గత యుద్ధం అని నేను చెప్పగలను. 40 ఏళ్ల అనుభవం ముందు వయసు 40 ఏళ్ల అనుభవాన్ని తెరమరుగు చేసే పరిస్థితి. తెలివనే వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదరికం పూర్తిగా నిర్మూలించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారని, కులాలు మతాలు పార్టీలు అనే భేదాలను చూడకుండా పేదరికమే అర్హత అనే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూశారని, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ముందున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజబాబు, కర్రి పాపారాయుడు, ఏఎంసీ చైర్మన్ తేతలి వనజారెడ్డి, వైకాపా మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి పతివాడ రాణి, వైకాపా పట్టణాధ్యక్షుడు ముమ్మిడి వరపు బాబిరాజు, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి ప్రసాద్, మండపేట పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కర్రి జయశ్రీ రెడ్డి తదితరులు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన రోజున పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం అయితే మరి 6 లక్షల కింద ఇల్లు కూడా మంజూరు చేయాలని మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా మరి త్వరలో 6 దినం ఒకసారి వారికి కూడా అంటే పెన్షన్ పెంచడంతో పాటు 2,250 రూపాయలు ప్రతి సంవత్సరం పెన్షన్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం మరి 1వ తారీఖుపై ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అమలు జరుగుతున్నాం. ఇక్కడ ఒకసారి మీరు మీకు ఆర్థిక మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా స్థూలంగా మీకు చెప్పవలసినటువంటి అంశాలు, ప్రభుత్వాలు మారినప్పుడు సాధారణంగా
ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నిటికీ కూడా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు మరి పాత ప్రభుత్వం యొక్క బర్డెన్ కొత్త ప్రభుత్వం పడుతూ ఉంది. అలానే దానికి ఎవరు కూడా చింతించడం అవసరం లేదు. 4 నుంచి 5 వేల కోట్లు కానీ మా ప్రభుత్వం మీద పడిన భారం ఏంటంటే 40 వేల కోట్ల రూపాయలు మన భారం మోపే. ఇది చరిత్రలో ఎదురు చరిత్రలో ఎప్పుడైనా ఎన్నికలు అయిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పక్క ఎన్నికలు ఉంటాయంటే 4 నుంచి 5 వేల కోట్లు ఉంటాయి. ఆన్లైన్ స్కీమ్స్ మీద ఈ ప్రభుత్వం మీద పడే భారం కాక అదనంగా ఆన్లైన్ స్కీమ్స్ కాక అదనంగా పడే భారం 4 నుంచి 5 వేల కోట్లు ఉంటుంది. ఇది 40 వేల కోట్లు పెట్టారు. అంతేకాకుండా రాష్ట్ర రీఆర్గనైజేషన్ అయ్యేటప్పటికీ మన వాటాగా 92 వేల కోట్లు ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికీ 92 వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అభివృద్ధి దీనికి అదనంగా ఇవన్నీ పక్కన పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న వేళ 3 నెలల కరెంటు బిల్లు పూర్తిగా రద్దు చేయండి అని హైదరాబాద్ చేసే ఒకసారి సర్వీస్తే తప్పకుండా ఒక సవాన్ తీసుకుంటుంది. తుఫాన్ వైజాగ్ విశాఖపట్నంలో ఎటువంటి తుఫాన్ వచ్చిన నష్టపోతే ఒక్క రూపాయి కూడా రద్దు చేసే సందర్భం కనిపించారు. మరి ఒకసారి వేళ 4:45 కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం. హైదరాబాద్ ఈ కరోనా సమయంలో కనీసం ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారో అనేది కనీసం ఒక్క రోజు కూడా ఇక్కడ రాలేదు సరికదా. మరి ఈవేళ అభివృద్ధి చేయండి ఎదురద్ది చేయండి అని మాట్లాడుతున్న ఇష్టవరకు సమం చేస్తాం. మరి 3 నెలల కాలంలో రద్దు చేయమని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే ముందు మనం ఎంతవరకు చేసాము, మనం ఎన్ని ప్రోత్సాహక కార్యక్రమాలు చేసాము, మనం రైతుల యొక్క బాగోగులు ఎంత చూసాము, మనం విద్యార్థుల యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతవరకు ఇచ్చాము, ఇంకా 1800 కోట్లు పిచ్చి పెడితే దాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 కోట్లు రద్దు తిరిగి చెల్లించడంతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిని మరి పూర్తిగా మరి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. పట్టణంలో కరోనా కట్టడిలో అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు, పట్టణంలో 2వ వార్డు మదీనా మసీదు వీధిలో ఉండే ఒక మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఏఎన్ఎం ప్రమీల మరియు రాజ్యలక్ష్మి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలను చైతన్యపరుస్తూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడాలి అని వివరిస్తున్నారు. 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, 10 ఏళ్లలోపు పిల్లలు జాబితా సిద్ధం చేస్తున్నారు. వాటితో పాటు గుండె జబ్బులు, ఆస్తమా, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తీవ్ర జ్వరంతో బాధపడే వారిని గుర్తించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. మదీనా మసీదు పరిసరాల వీధుల్లో గ్రామ పంచాయతీ సంబంధించిన పారిశుద్ధ్య కార్మికుల చేత హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించినారు. వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు సరస్వతి, నాగమణి, నాగలక్ష్మి, గ్రామ వాలంటీర్లు హుమేరా, అధిక్. వచ్చి 1 సంవత్సరం అయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ సభ్యులు ఉన్నమట్ల ఎలిజా పాల్గొన్నారు. ముందుగా అందరూ సామాజిక దూరం పాటిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 1 సంవత్సరం పూర్తి చేసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలని, ప్రతి పని చేసిన ఘనత చేస్తానన్న వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుందని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ విధించిన కారణంగా ప్రజలకు చేయవలసిన అన్ని రకాల సహాయాన్ని చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ముఖ్యమంత్రి జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయనకు అభినందనలు తెలిపారు. లాక్డౌన్ ఉండడం వల్ల అతి తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చెప్పినట్టు చేయడమే కాకుండా చెప్పనవి కూడా చేసి ప్రజలందరి యొక్క గుండెల్లో పాతుకుపోయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిన్ను నూరేళ్ళు ఆయురారితో ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేంటంటే చెప్పింది చేశాం, చెప్పింది చేశాం, ఇక ముందు కూడా ఇంకా చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఫస్ట్ పెట్టుకున్నటువంటి ఈ సందర్భంలో మరి ఇంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు కాబట్టి మరి ఈ సన్నివేశాన్ని మనం ఈ రకంగా ముగించవలసి వస్తుంది. మనందరినీ కూడా ఈ పరిస్థితిలో పెట్టినటువంటి చింతలపూడి ప్రజానీకానందరికీ, చింతలపూడి ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఉన్నాను. నరసాపురం మక్కినవారి గూడెం ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ, వ్యవసాయ కార్మికుల సమస్యలు తెలుసుకుంటున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్, మండలంలో ఉపాధి హామీ కార్మికులకు మాస్కులు ఇవ్వాలని, ఉపాధి పనులు పని ప్రదేశాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని, గతంలో మజ్జిగ పంపిణీ చేసిన చోట్ల డబ్బులు ఇవ్వలేదని, ఈసారి మజ్జిగ పంపిణీ చేయడలేదు అని, అలాగే మంచినీళ్లు ప్రత్యేక మనిషిని కేటాయించడం లేదు, ప్లే స్లిప్లు ఇవ్వాలని, 2 వారాలు దాటినా గ్రామాల్లో వెంటనే ప్లే స్లిప్లు ఇవ్వాలని, 234 రూపాయలు కనీస వేతనాన్ని ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు సీతంపేట మక్కినవారి గూడెం టీ నరసాపురం గ్రామాల పని ప్రదేశాల్లో పర్యటన చేశాము. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు మానుకొండ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కూరగాయలు వచ్చారు మా ఊడి అక్కడ ఉన్న సీతంపేటలో ఉన్నారు, ఇక ఇయ్యలే వచ్చారు బండి మీద పెట్టుకొని ఒక గ్లాస్. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం పూర్తి సందర్భంగా కంబదూరు జెడ్పీటీసీ అభ్యర్థి గుద్దేల నాగరాజు మరియు బాబురెడ్డి మాట్లాడుతూ దేశంలో 4వ ముఖ్యమంత్రిగా మన వైఎస్ జగనన్న ఉన్నారు. 1 సంవత్సరం పరిపాలన, 1 పెన్షన్లు, 2500 రూపాయలు పెంపు, 2 వృద్ధాప్యం పెన్షన్ వయస్సు 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గింపు, 3 సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి 400,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమైంది, 4 రైతు భరోసా 13,500 రూపాయలు, 5 వాహన మిత్ర 10,000 రూపాయలు, 6 అమ్మ ఒడి 15,000 రూపాయలు, 7 జగనన్న వసతి దీవెన 20,000 రూపాయలు, 8 అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 మారినో పథకాలు 10,000 మరెన్నో పథకాలు అమలు చేసిన వైఎస్ జగనన్న అన్ని గద్దెల నాగరాజు పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నీళ్లు శంకరప్ప, తిమ్మాపురం హరినాథ్ ముళ్ళకున్నారు, గోవింద్ సిహెచ్ నరసప్ప, నీళ్లు శంకరప్ప, తిమ్మాపురం హరినాథ్. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నీళ్లు శంకరప్ప,
తిమ్మాపురం హరినాథ్ ముళ్ళకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నీళ్లు శంకరప్ప, తిమ్మాపురం హరినాథ్ ముళ్ళకున్నారు, గోవింద్, సిహెచ్ నరసప్ప, మల్లేష్, పంటారెడ్డి, పల్లి సోమశేఖర్, బి నరేష్, యనుమల రమేష్, చిన్నప్ప, కంబదూరు లోకేష్. ఈ సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా, గత ఎన్నడూ లేని విధంగా పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక మనమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ CBSE. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ బొంబూ 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, రాజమహేంద్రవరం.